తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు కోసం టీటీడీ అధునాతన వసలతో పలకమని మండపాన్ని నిర్మిస్తుంది. కానుకల లెక్కింపు ప్రక్రియ అంతా ఒకే ప్రాంతంలో ఉండేలా అన్ని విభాగాలను అనుసంధానం చేసేలా ఈ భవన నిర్మాణం ఉండబోతుంది. ఈ భక్తుడు ఇచ్చిన విరాళంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టనుంది టీటీడీ. తిరుమలేశుడికి భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు నూతన భవనాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో మాదిరి కాకుండా ఇక మీదట అన్ని కానుకలు ఒకే చోట లెక్కించేలా ఈ పరకామణి భవన నిర్మాణం ఉండబోతోంది. అధునాతనంగా నిర్మించే ఈ భవనం కోసం 9 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ మొత్తాన్ని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు విరాళంగా సమర్పించడం విశేషం. స్వామివారి హుండీ ఆదాయం పెరిగిపోవడంతో లెక్కింపునకు సిబ్బంది కొరత ఏర్పడింది. దానికి తోడు ప్లేస్ కూడా తక్కువగా ఉండటంతో లెక్కింపు పూర్తి స్థాయిలో జరగడం లేదు. నిత్యం 300 చిల్లర నాణేల మూటలను తరలించడం వంటివి ఇబ్బందికరంగా మారడంతో అన్ని వసతులతో కూడిన పరకామణి మండపాన్ని నిర్మించాలని నిర్ణయించింది టీటీడీ. అందుకు అనుగుణంగా శ్రీవారి పుష్కరిణికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో 9 కోట్ల రూపాయల వ్యయంతో నూతన మండపాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. నూతన మండపం అందుబాటులోకి వస్తే నోట్లతో పాటు చిల్లర నాణేలు, బంగారం, వెండి, ఇతర వస్తువుల లెక్కింపు ఏ రోజు కా రోజు లెక్కించే విసులుబాటు లభిస్తుందని అంటోంది టీటీడీ. ఇందులో అన్ని వసతులతో స్ట్రాంగ్ రూమ్స్, బ్యాంకీ వాళ్ళ కౌంటర్స్, డోనర్ కౌంటర్స్, ఇదివరకైతే డోనర్ కౌంటర్ ఒక చోట, బ్యాంక్ కౌంటర్లు ఒక చోట, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ లేకుండా ఈ డొనేషన్స్కి సంబంధించినవి, కానుకలకు సంబంధించినవి, ఉండీ కానుకలే కాకుండా భక్తులు వివిధ రూపాల్లో ఇచ్చే డొనేషన్లు కూడా అన్నీ ఒక ప్రాంగణంలోనే లెక్కింపు జరగాలి, ఒకే ప్రాంగణంలోనే ఆ కార్యక్రమం నిర్వహించాలి అనే ముఖ్య ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15,000 అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మిస్తుండటంతో కానుకలకు సంబంధించి అన్ని కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేయనుంది టీటీడీ. డోనర్ సెల్ ని కూడా ఇదే మండపంలో ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఆలయం వెలుపల ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తుండటంతో కానుకల లెక్కింపును భక్తులు కూడా ప్రత్యక్షంగా వీక్షించే విసులుబాటు ఉంటుంది.